హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను పెరుగుని మైక్రోవేవ్ ఓవెన్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా మైక్రోవేవ్ ఓవెన్స్లో ఆప్షన్ అనేది ఉంటుంది, కర్డ్ మేకింగ్ ఆప్షను. సో కొన్ని మైక్రోవేవ్ ఓవెన్స్లో ఉండదు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసేదైతే IFB మైక్రోవేవ్ 30 లీటర్స్ ఓవెన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను పాలు ఇలా మరిగించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. గోరువెచ్చగా కంటే కొంచెం గోరువెచ్చ, ఈ నార్మల్ డేస్లో అయితే గోరువెచ్చగా వేస్తాము, తోడు పెడతాము. బట్ ఈ వింటర్లో మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తోడు పెట్టుకోవాలి, ఎందుకంటే చల్లగా అయిందంటే అస్సలు పెరుగు తోడుకోదు. సో ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం తోడు పెట్టడానికి నార్మల్ డేస్లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ కర్డ్ ఉంటే సరిపోతుంది. బట్ ఈ వింటర్లో మనకి 3 to 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆ బౌల్లోకి నేను కర్డ్ తీసేసుకున్నాను 3 టేబుల్ స్పూన్. నెక్స్ట్ నేను ఇక్కడ 250 ml వరకు పాలు తీసుకున్నాను. పాలు తీసుకుని ఇలా పోసేసి ఒక 2 టైమ్స్ మనం ఒక స్పూన్తో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ కర్డ్ అనేది అంటే నైట్ తోడబెట్టామనుకోండి మార్నింగ్ కూడా రెడీ అవ్వదు, వింటర్లో మధ్యాహ్నానికి కానీ రెడీ అవుతుంది, అంటే 1.5 డే తీసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ మైక్రోవేవ్ ఓవెన్లో అయితే మనం మార్నింగ్ 8 ఆ టైంలో తోడబెట్టేసుకున్నాం అనుకోండి, మనం మధ్యాహ్నం భోజనం చేసే టైం కల్లా రెడీ అయిపోతుంది. సో అంటే అంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే చూపిస్తున్నానుగా, సేమ్ ఇంతే ఫాలో అవ్వండి. ఈ కర్డ్ని మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇక్కడైతే నేను మైక్రోవేవ్ ఓవెన్ని సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం మైక్రోవేవ్ ఇక్కడ నేను యూజ్ చేసేది IFB 30FRC2 అనే మోడల్ని. సో ఇక్కడ నేను 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మైక్రోవేవ్ ఓవెన్ని ఆన్ చేసిన తర్వాత 5 మినిట్స్ ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఏదైతే మనం బౌల్ రెడీ చేసి పెట్టుకున్నానో ఆ బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత డోర్ క్లోజ్ చేసుకుని అలా ఉంచేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకుని చూస్తే సేమ్ నార్మల్ డేస్లో మనం కర్డ్ని ఎలా తయారు చేసుకుంటామంటే, మార్నింగ్ కొంతమందికి పులుపు తిన్నారు, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా మనకు తెలియదు రీజన్స్ ఏవో. సో అలాంటి వాళ్ళు ఓన్లీ మార్నింగ్ తోడబెట్టుకుని మధ్యాహ్నం తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా రెడీ చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. సో ఫైనల్గా చూడండి, కర్డ్ మనం నార్మల్ డేస్లో తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి టెక్స్చర్ ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, టేస్ట్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నార్మల్గా అంటే మైక్రోవేవ్ ఓవెన్ లేకుండా ఎలా కర్డ్ చేసుకోవచ్చో ఒక 3-4 టిప్స్ అనేది నేను షేర్ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.